కూతురు సంధి ఏమైందో మీకు తెలుసా? చచ్చిపోయి చంపేసింది ఎవరో తెలుసా? మీరు నా కూతురు నా కూతురును ఓ తెగ చించుకుంటున్నారే, ఆ శిరీష చంపింది. శిరీష లాంటి మంచి మనిషి మీద ఎన్ని నిందలు వేశాడు? కేవలం నిన్ను నన్ను కాపాడాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో కోట్ల రూపాయల ఆస్తిని వదిలేసుకుని వచ్చిన ఈ అమ్మాయిని పట్టుకుని అన్ని మాట్లాడాడా దుర్మార్గుడు? వాడెందనుకున్నా మన శిరీష గురించి మనకి తెలియదు. అయినా శిరీష సంజయని చంపడం ఏంటమ్మా? నాన్సెన్స్. हेलो शिरीष एंटी ना नुंचि कापाड़मन देवुड़ दग्गर मोरपेट्टुकुंटुन्नावा? पाप आयन एं चेयलेडु तेलुसा, एंदुकंटे ना दग्गर उन्न साक्ष्यं एंत गोप्पदो आयन की चाला बागा तेलुसु. अंदुके नुव्वु एमन्ना आयन पट्टिंचुकोडु. एंटी बेदिरिस्तुन्नावा? नी दग्गर ए साक्ष्यं लेदनि नाकु तेलुसु. అనవసరంగా నా దారికి నువ్వు అడ్డురాకు. నేను ఆశయంతో వెళ్తున్నాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేయదా? సరే చేయను. కాకపోతే నువ్వు కార్మికులకు రాసిచ్చిన కోట్ల ఆస్తిని అది నా చేతికి ఇవ్వు. నిజంగా నీ జోలికి రాను. అది నా చేతుల్లో లేదు, నేనేం చేయలేరు. అయితే నీ చేతుల్లోనే ఉన్న నీ జీవితాన్ని నాకు ఇవ్వు. ఎక్కువ రోజులు అవసరం లేదు, ఒకే ఒక్కసారి ఒక్క రాత్రి నాతో గడుపు. చి దుర్మార్గుడా, పవిత్రమైన గుళ్ళో ఎంత పాపం మాటలు మాట్లాడుతున్నావురా? నువ్వు నాశనం అయిపోతావు. ఇలాంటి తిట్లు ఎన్ని తినుంటాను చెప్పు. ఎన్ని తిన్నా నేను మాత్రం ఇదిగో ఇలాగే ఉన్నాను, ఏమీ కాలేదు. ఆ దేవుడు కూడా నాలాంటి వాళ్ళని ఏమీ చేయడు. అసలు నీ ధైర్యం అంతా ఏంటి? ఆ సీడీ నా దగ్గర లేదనేగా. నిజమే, నిన్నటిదాకా లేదు, కానీ ఇప్పుడే సంపాదించా. నువ్వు చూస్తావా? వన్ మినిట్. ఇదే ఒరిజినల్. ఆ శ్రీధర్ని కొట్టి సంపాదించాను నీకోసమే. నీకు చూపించి నేను చెప్పేది అబద్ధం కాదని నిరూపించడం కోసం. ఇప్పుడు నా దగ్గర ఆయుధం ఉందని నీకు బాగా అర్థమైంది కదా. కాబట్టి ఏం చేయాలనుకుంటున్నావో బాగా ఆలోచించుకో. చూడు, నీకు ఈ ఒక్కరోజే టైం. ఈ రాత్రికి నాతో గడిపేవే అనుకో, ఈ సీడీ నీకిచ్చేస్తాను. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఒరిజినల్ సీడియే ఇస్తాను. మళ్ళీ లైఫ్లో నీ జోలికి రాను. రాలేదనుకో రేపు నీకు నేను కనిపించను, పోలీసులకు కనిపిస్తాను. ఈ సీడీ వాళ్ళ చేతుల్లో పెట్టి కాపీ టు రఘు, కాపీ టు సంజయ్, అంతే. ఆ తర్వాత నీ స్టోరీ నువ్వే ఆలోచించుకో. టైం మాత్రం ఈరోజు రాత్రి వరకు ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్.
ఇప్పుడు నా దగ్గర ఆయుధం ఉందని నీకు బాగా అర్థమైంది కదా నీకు ఒక్క రోజే టైం ఈ రాత్రికి నాతో గడిపేవే అనుకో ఈ సీడీ నీకు ఇచ్చేస్తా ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను ఒరిజినల్ సీడీయే ఇస్తాను మళ్ళీ లైఫ్లో నీ జోలికి రాను వెరీ గుడ్ పడుకోమ్మా అమ్మా కథ చెప్పవా కథ ఏ కథ చెప్పనమ్మా నువ్వు రోజు చెప్తావి రాజకుమారి కథ అది చెప్పమ్మా రాజకుమారి కథ ముగిసిపోయిందమ్మా అదేంటి నేను ఇంకా ఉంది అన్నావు కదా నిన్నటికి ఇవాల్టికి మధ్య ఒక రోజు గ్యాప్ ఉంది ఆ ఒక్క రోజులో ఎన్నో ఊహించలేని మలుపులు ఎన్నో అవాంతరాలు ఎన్నో కష్టాలు కన్నీళ్లు నిన్నటిదాకా రాజకుమారిలా బ్రతికిన మనిషి ఈరోజు అన్నీ పోగొట్టుకొని బికారిలా మారిపోయింది ఇక పోగొట్టుకోవడానికి ప్రాణం తప్ప ఏం మిగల్లేదు రాలేదనుకో రేపు నీకు నేను కనిపించను పోలీసులకు కనిపిస్తాను చెప్తానమ్మా నీకు మంచి కథే చెప్తాను ఏం కథ ఆవు పులి కథ చెప్తాను ఆవు పుల చెప్పు చెప్పు అడవిలో తన దారిన తాను మేత మేస్తున్న ఆవుని ఓ పులి చంపబోయింది పులికి దండం పెట్టి నాకు ఓ బిడ్డుంది దాని కడుపు నింపి వస్తాను వదిలిపెట్టమని అడిగింది ఎంత రెచ్చిపోయావే శిరీష ఈ పెద్ద పులికి ఎదురు తిరుగుతావా నన్ను తప్పించుకోవడం అంత తేలిక అనుకున్నావా మింగేస్తా సరే నీకు ఛాన్స్ ఇస్తున్నా నీ బిడ్డకి పాలే ఇస్తావో బుద్ధిలే చెప్తావో చెప్పుకొని రాత్రికి రావాలని చెప్పింది ఇంటికొచ్చిందా వచ్చేసింది నీలాంటి తన బిడ్డని హత్తుకొని ముద్దులు పెట్టుకుంది కడుపు నిండా పాలిచ్చింది లోకంలో ఎలా మెలగాలో చెప్పింది అంటే నీకు నేను చెప్తున్నట్లన్నమాట నువ్వు నాన్నమ్మని ఏడిపించకూడదు చక్కగా చదువుకోవాలి అమ్మ కనిపించలేదని అరిచి అల్లరి చేయకూడదు ఎవరిని ఏడిపించకూడదు ఇలా బుద్ధుడు చెప్పింది సీడీ చూసిన తర్వాత కూడా దానికి నమ్మకం కుదరలేదా లేదా నా మీద భయం తగ్గింది ఎంతసేపే ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేయాలి నేను చెప్పిన టైం ఏంటి రాకుండా నాటకాలాడుతున్నావా నా సంగతి నీకు తెలీదు సరాసరి ఇంటికే వస్తా ఊరికే రాను నీ బండారం మొత్తం బయట పెట్టే ఈ సాక్ష్యంతో సహా వస్తా నేనే వస్తున్నాను నేనే వస్తున్నాను Thank you.
పెద్ద పులి దగ్గరికి. పెద్ద పుల్ల? ఆ అదేనమ్మా, కథలో పెద్ద పులి దగ్గరికి ఆవు వెళ్ళింది. మరి పెద్ద పులి ఆవుని చంపేసిందా? ఆ పెద్ద పులి జాలిపడి వదిలేసింది. కానీ అన్ని పురులకి అంత మంచి మనసు ఉండదు కదమ్మా, కాబట్టి ఎప్పుడూ మన జాగ్రత్తలో మనం ఉండాలి. చాలా టైం అయిందమ్మా, పడుకో. అమ్మా గౌరీ, మీ అమ్మకు మాట ఇచ్చాను, నా ప్రాణం పోయేంత వరకు నీకు తల్లిగా ఉంటానని. ఆ మాట కోసం నా జీవితంలో ఏదైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ దుర్మార్గుడు నా శీలాన్ని అడిగాడు, శీలం పోయినా ప్రాణం మిగులుతుందిగా, నీకు తల్లిగా జీవితాంతం బ్రతికే అవకాశం ఇస్తానన్నాడు. అందుకే వెళ్తున్నానమ్మా, ఆడపిల్లగా చచ్చి అమ్మగా బ్రతకాలి అనే ఒకే ఒక్క ఆశతో వెళ్తున్నాను. వస్తానమ్మా, నీకోసం నన్ను నేను చంపుకొని బ్రతుకున్న శవంలా మళ్ళీ తిరిగొస్తాను. మొత్తానికి వచ్చావన్నమాట, రా, వెల్కమ్. ఏంటి అలా చూస్తున్నావు, కూర్చో. ఇలా రావాల్సి వస్తుందని, వచ్చి లొంగిపోవాల్సి వస్తుందని నువ్వు అస్సలు అనుకోలేదు కదా? నువ్వు చెప్పినట్లే వచ్చాను. ఆ సీడీ నాకు కావాలి. తప్పకుండా ఇస్తాను, ఇక్కడే నా దగ్గర రెడీగా ఉంది.
నువ్వు నాతో గడిపిన తర్వాత ఇది నీకిస్తాను. దీన్ని నాశనం చేసుకుంటావో లేకపోతే దాచుకుంటావో అంతా నీ ఇష్టం. దీని కాపీలన్నీ కావాలి. ఇది కాకుండా ఇంకా ఒకే ఒక కాపీ ఉంది. ఇప్పుడు అది కూడా నీ కళ్ళ ముందే డిలీట్ చేస్తా. కంట్రోల్ ఆల్ట్ డిలీట్ చూసావా? దీంట్లో కూడా లేదు, మొత్తం తీసేసాను. ఇక మిగిలింది ఒక్కటే. ఆ శ్రీధర్ కూడా అలాగే అన్నాడు, డబ్బులిచ్చాక ఇంకో కాపీ ఉందన్నాడు. నీకు అసలు ఆ అనుమానమే అవసరం లేదు. వాణ్ణి తన్ని, వాడి దగ్గరున్న ఒకే ఒక ఒరిజినల్ సీడీని నేను కొట్టేసుకుని వచ్చాను. ప్రామిస్, నా దగ్గర ఇంకే సీడీ లేదు. నా మాట నమ్ము, ఉన్నది ఒక్కటే, అదిదే. ఆ సీడీ ఇచ్చే. అప్పుడేనా? ఇప్పుడే నీ కళ్ళ ముందు సీడీని ఇక్కడ పెడుతున్నాను. నువ్వు నాకిచ్చిన మాట ప్రకారం ఈ రాత్రికి నాతో గడిపి ఆ సీడీని తీసుకెళ్ళిపో. నీ ఇష్టం. నేను నేనుగా ఎప్పుడో చచ్చిపోయాను, ఇప్పుడు నీ కళ్ళ ముందు నిలబడింది ప్రాణం మిగిలి ఉన్న శవం. ఈ శవాన్ని ఏం చేసుకుంటావు? నీ ఇష్టం. నీకు విషయం తెలుసా? నేను శవాన్ని కూడా వదలను. ఆ స్టేజ్ నుంచి వచ్చిన మనిషిని అర్థమైందా? చెవి ఎంతకాలం, ఎన్ని రాత్రులు నిన్ను మిస్ చేసుకున్నాను. కళ్ళ ముందు మతి చెడగొట్టేంత అందం ఉంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. నువ్వు నా కళ్ళ ముందు ఆదమర్చి నిద్రపోతుంటే రాత్రంతా నీ అందాన్ని చూస్తూ లొట్టలేసుకుంటూ గడిపేశాను. ఇన్నాళ్లకు ఈ అందాన్ని అందుకునే అవకాశం దొరికింది. ఈ రాత్రి నిన్ను ఒక్క నిమిషం కూడా వదలనే. Thank you.
సంజకిచ్చిన మాట కోసం వచ్చావా? అంటే నిన్ను సంజ కలిసిందా? ఎప్పుడు కలిసిందమ్మా? ఎలా కలిసింది? సంధ్య మీరు అనుకున్నట్లు ఎక్కడికో పారిపోలేదంటూ నా స్థానంలో నాలా బ్రతుకుతూ మీ అందరికీ కనిపిస్తూనే ఉంది.